रियल एस्टेट टीवी प्रेक्षक नमस्कार राष्ट्र प्रभुत्वं धरणी पोर्टल प्रति विलेज निर्माणालनी एंटर चेसुकोंडनी चेप्ता उंदी मुनिसिपालिटी गानी जीहेचएमसी गानी एक्कडैना सरे ये निर्माणमैना सरे अदि कमर्शियल अयिना अदि निवासालैना सरे एंट्री चेसुकोंडी धरणीलो मी योक्क प्रापर्टी రిఫ్లెక్ట్ అవుతేనే అవి ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అమ్మడానికి కొనడానికి అది ఉపయోగపడుతుందని సో ధరణి నుంచి ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు సర్టిఫైడ్ కాపీలు బ్యాంకులు ఇవన్నీ కూడా వాటిని ఉపయోగపెట్టుకోవడానికి ఆ పాస్ పుస్తకాలతో సంబంధం లేకుండా ధరణిలో వ్యాపారము మరి వ్యాపారేతర ప్రాపర్టీలకు వ్యాపార భూములన్నిటి కూడా ఒక పాస్ పుస్తకాన్ని ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఇష్యూ చేసిందో అదే పద్ధతుల్లో వ్యాపారేతర భూములకు గాని ప్లాట్స్ గాని బిల్డింగ్స్ గాని కమర్షియల్ బ్లాక్స్ గాని వీటన్నిటి కూడా సెపరేట్ గా మెరూన్ కలర్ పాస్ పుస్తకాలు ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది అందుకనే దానికి అనుగుణంగానే సిబ్బంది చాలా మంది మాక్సిమం సిబ్బంది అంతా కూడా దాని మీద కేంద్రీకరించి పనిచేస్తున్న పరిస్థితి ఉంది మొదట్లో 10వ తారీఖు కట్ ఆఫ్ డేట్ అన్నారు అప్పటికి కనీసం 25-30% కూడా రీచ్ కాలేదు ఎంట్రీ చేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉంది బహుశా ఇది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనేది చెప్పలేకుంటా ఉంది ఇప్పటికి బహుశా సగాని కూడా రీచ్ అయినామా లేదా అనేది డౌట్ ఉంది ఇక్కడ మాకు కొన్ని సందేహాలు వస్తా ఉన్నాయి ధరణి పోర్టల్లో ఆయా గృహ నిర్మాణాల యొక్క సముదాయాలను ఆ వివరాలను ఎంట్రీ చేసేటప్పుడు వచ్చిన సిబ్బంది ఆ ఇంటి యజమాని చెప్పిన వివరాలను నోట్ చేసుకొని వెళ్తున్నారు తప్ప అది కరెక్టా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకోవట్లేదు ఇది ఏమైనా రేపటికి ఇబ్బంది కాదా అనేది ఒక సందేహం రెండవ అంశం ఏమిటి అంటే ఆల్్రెడీ రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద మా ప్రాపర్టీస్ సంబంధించిన మా ఇండ్లకు సంబంధించిన డిటైల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఆల్్రెడీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర వివరాలు ఉన్నాయి కదా వాటి ఆ గృహ నిర్మాణం సంబంధించిన పొడవు వెడల్పు లెక్కలతో పాటుగా ప్లాన్ తో పాటుగా మొత్తం నిక్షిప్తమై ఆ డిపార్ట్మెంట్ లో ఆ డేటా ఉంది కదా తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్ లో వాట్ల సర్వర్లలో ఉంది కదా మళ్ళీ అవే వివరాలను మళ్ళీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అనే ప్రశ్న ప్రజల నుంచి ఆ సిబ్బందికి వేచినప్పుడు ఒక నిర్దిష్టమైన సమాధానం అయితే సిబ్బంది నుంచి ఏం రావట్లేదు అదే విధంగా ఒకవేళ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో గనక వివరాలు లేని ఇండ్లు అవి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పరిధిలో గాని మున్సిపాలిటీల పరిధిలో గాని ఉన్నాయి అంటే రిజిస్ట్రేషన్ ఇల్లు రిజిస్ట్రేషన్ కాకుండా మున్సిపాలిటీలో పర్మిషన్ ఇచ్చిన డిటైల్స్ ఉంటున్నాయి కదా మున్సిపాలిటీలో పర్మిషన్ ఇచ్చినటువంటి ఇండ్ల వివరాలు గ్రామ పంచాయతీల్లో జీహెచ్ఎంసీలో ఇండ్ల కోసం నిర్మాణించినటువంటి డిటైల్స్ ఉంటున్నాయిగా వాటిని బట్టి ధరణిలో ఎంటర్ చేయొచ్చు కదా అనేటువంటి చర్చ కూడా ఒకటి ఉంది ఆ విషయంలో కూడా క్లారిటీ లేదు మూడో అంశం ఏంటంటే ఇవి యాస్ ఇట్ ఇస్ గా ఆ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇటు గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీ మున్సిపాలిటీల దగ్గర కానీ ఉన్న సమాచారాన్ని ఆ ధరణి పోర్టల్లో ఎంటర్ చేయొచ్చు కదా అవి కాకుండా ఉన్నటువంటివి పర్మిషన్లు లేకుండా ఉన్నాయి అనుకుందాం పర్మిషన్ లేకుండా ఉన్న వాటిని అసెస్మెంట్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటా ఉన్నారు సో ప్లాన్ లేకుండా ఉన్నవి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటూ ఉన్నటువంటి హౌసెస్ ఉన్నాయి మున్సిపాలిటీల పరిధిలో కానీ గ్రామ పంచాయతీల పరిధిలో కానీ వాటి వరకు నిర్దిష్టంగా ఇంకేమేమి వివరాలు కావాలో వాటి వరకు ఇంకా నిర్దిష్టంగా తీసుకోవచ్చు కదా సో ఎంటైర్గా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అసలు ఆయా పాలక సంస్థల దగ్గర ఈ నిర్మాణాలకు సంబంధించిన వివరాలు లేకుండా ఉన్న పరిస్థితి ఏమీ లేదు వాటిని మళ్ళీ తిరిగి ప్రజల దగ్గర నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఫామ్ ఇచ్చి డీటెయిల్స్ తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాకుండా ఉన్నటువంటి అంశం ఉంది ఈ విషయాన్ని నిర్దిష్టంగా వాళ్ళు ఎవరైతే సర్వే కోసం వస్తున్నారో వాళ్ళకు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేకుంటున్న పరిస్థితి ఉంది రెండవది నేను ఒక ప్రాబ్లం ఫేస్ అయ్యాను నేను ఒక పల్లెటూరులో ఒక రేకుల ఇల్లు కొనుక్కున్నాను
ఒక ఇద్దరు అక్క చెల్లెళ్ళవి పక్కన పక్కనే ఉన్న రెండు ఇండ్లను కొనుక్కున్నారు రెండు ఇండ్లు కూడా నా పేరు మీదకి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చారు మ్యూటేషన్ అయినే గ్రామ పంచాయతీ పరిధిలో మ్యూటేషన్ అయిన ఇండ్లల్లో ఒక ఇంటికి సంబంధించిన వివరాలు మాత్రమే వాళ్ళ గ్రామానికి సంబంధించిన రికార్డులో ప్రాపర్టీ ట్యాక్స్ రికార్డులో నమోదు చేయబడి ఉంది మరొక ఇంటికి సంబంధించిన ప్రొసీడింగ్ ఆర్డర్ ఉంది ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇచ్చున్నాడు గతంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన సెక్రటరీ దగ్గర ఆ రిపోర్ట్ లేదు వాళ్ళ దగ్గర ఉన్న ప్రింట్ అయినటువంటి సమాచారంలో ఆ వివరం లేదు ఈ ఇంటికి సంబంధించిన ఈ రేకుల రూమ్కి సంబంధించిన వివరం లేదు మరి ఏంటండి దీని వరకే మీరు అడుగుతున్నారు దీని వివరాలే ఆల్్రెడీ ఉన్నదాన్నే వివరాలు కన్ఫర్మ్ చేసుకొని మీరు ఎంటర్ చేస్తున్నారు మరి పక్క దాన్ని ఎందుకు ఎంటర్ చేయట్లేరు అంటే మా బుక్ లో లేదండి కాబట్టి నేను ఎంటర్ చేయట్లేనండి అని చెప్పి విలేజ్ సెక్రటరీ చెప్పారు అది నాకు ఆశ్చర్యం అనిపించింది సో ఒక పక్కన గృహ సముదాయాలన్నిటిని కూడా పోర్టల్ లో ఎంట్రీ చేస్తున్నాము చేయాలి అని ఒక నిర్దేశించబడినటువంటి అంశంలో వాళ్ళ దగ్గర రికార్డులో లేని దానిని మేము ఇప్పుడు రికార్డ్ చేయమండి ఇప్పుడు మేము చేయడానికి లేదు ఉన్న దాన్ని మాత్రమే మేము ఎంటర్ చేసుకుంటూ పోతున్నాము అని చెప్పేసి చెప్పారు ఈ విషయంలో నాకు క్లారిటీ రాలే అంటే లేని వాటిని ఎంటర్ చేయాలి కదా పోర్టల్లో రేపు నేను నా ఇల్లు అమ్ముకోవాలనుకుంటా నేను చిన్న రేకుల రూము నేను అమ్ముకోవాలనుకున్నప్పుడు నా పోర్టల్లో అది కనపడాలి కదా నేను కొనుక్కున్నా అది రిజిస్టర్ చేయబడ్డది ఆ ఇల్లుతో సహా నేను రిజిస్టర్ చేసుకున్నా ఖాళీ స్థలం ఇల్లుతో సహా చేసుకున్న దానిని గ్రామ పంచాయతీలో మ్యూటేషన్ కోసం అప్లై చేసుకున్నా నాకు ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా ఇచ్చారు ఎవరైతే నాకు అమ్మారో వాళ్ళ తరఫున వాళ్ళ పేరుని రౌండప్ చేసి రికార్డులో నా పేరుని ఎక్కిస్తూ మాకు మ్యూటేషన్ కార్డు కూడా మాకు ఇచ్చారు కానీ ఆ ఇంటికి సంబంధించిన వివరం మాత్రం దీంట్లో ఎంటర్ కాలేదు ఆ బుక్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డులు ఎంటర్ కాలేదు అది ఇప్పుడు ఎంట్రీ చేసుకోమంటే కాదు అని చెప్పారు మరి ఈ పరిస్థితి ఇలా ఉంటే మరి ఆ ఉద్దేశము పర్పస్ దేనికోసం అయితే ధరణి మనం ఎంట్రీ చేసుకోవాలి అందరు ఇవ్వండి అందులో అపియర్ అవ్వాలి అని చెప్పి వివరాలు ఉంచాలని చెప్తున్నారు ఆ పర్పస్ నెరవేరుతున్నట్టు అవుతుందా అందుకని ఇంకా క్లారిటీగా సర్వే చేసే వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వబడలేదో ఏమో అనిపిస్తా ఉంది ఎందుకంటే వాళ్ళ నుంచి సరైన కరెక్ట్గా డౌట్స్ క్లారిఫై చేసే పద్ధతుల్లో వాళ్ళు సరైన సమాచారంతో వాళ్ళు లేరు సో చెప్పిన ఏదో రాసుకొని పోతున్నారు ఉన్న ఒక్క ఇల్లు కూడా మెజర్మెంట్స్ తప్పు ఉంది ఉండాల్సిన టోటల్ స్క్వేర్ యార్డ్స్ లేదు లేదండి నా బుక్లో ఇంతే ఉంది నేను ఇంతవరకే ఉంచుతాను మీరు ఎక్కువ చెప్తున్నారు కదా నా డాక్యుమెంట్ చూడండి మేడం నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇన్ని గజాలు ఉండాలి కదా మీరు 30-40 గజాలు తగ్గించి చెప్తున్నారు అని అంటే మరి నా డాక్యుమెంట్లో ఇంతే ఉందండి నా బుక్లో నేను అది యాజ్ ఈజ్గా కంటిన్యూ చేస్తానండి అని చెప్పి చెప్పారు ఇక దీంట్లో ఇంకా పర్పస్ ఉద్దేశం ఎలా నెరవేరినట్టు అవుతుంది రేపు నేను ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ ఒకటి ఉన్నదాన్ని రిజిస్ట్రేషన్ చేద్దాం అనిపోతే గజాలు తక్కువ చూపిస్తుంది రెండు అసలు మ్యూటేషన్ అయినటువంటి ప్రాపర్టీ కూడా మీ లిస్టులో లేదు కాబట్టి ఇప్పుడు మీరు ధరణిని ఎంటర్ చేయలేదు దాన్ని నేను అమ్ముకుందామనంటే ధరణి పోర్టల్లో అది కనపడదు నేను అమ్మడానికి అవకాశమే లేదు ఎట్లా నా సమస్య పరిష్కారం ఏంటి సో ఇటువంటి సమస్యలు చాలా ఉన్నట్టుగా నాకు కనపడతా ఉంది కాబట్టి వాళ్ళని కరెక్ట్గా తర్ఫీదు ఇవ్వండి ఇటువంటి డౌట్స్ ఉన్న వాటిని ఎలా క్లారిఫై చేసుకోవాలి ఎలా ఎంటర్ చేయాలనేటువంటి అంశాల పట్ల వాళ్ళకు తర్ఫీదునిచ్చి సంబంధిత అధికారులను వాళ్ళని తయారు చేయడం ద్వారా ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక ప్రాజెక్టు దాంట్లో మనం వెళ్తున్నప్పుడు చిన్న చిన్న రీజన్స్ తోటి అసంపూర్తిగా వ్యవహారం జరిగితే కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి రియల్ ఎస్టేట్ టీవీ తరఫున చాలా చాలా మంది ద్వారా ఇట్లా ఉందండి మా దగ్గర ఇట్లా ఉంది మేము చెప్పిందే రాసుకొని పోతున్నారు సార్ నాకు అసలు తెలియని కూడా తెలియదు మాది ఎంత ఉందో మాకు కూడా మేము ఎప్పుడు కొలుసుకోలేదు సార్ మా ఇల్లు ఉంది ఎంత ఉందంటే సుమారు ఒక 400 గజాలు ఉంది సుమారుగా 200 గజాలు చెప్తే అంతే రాసుకొని పోతున్నారు కొలను కూడా కొలవట్లేదు రేపటికాడ తేడా వస్తే ఎట్లా అప్పటికప్పుడు అడుగుతూ రాసుకొని పోతున్నారు అయిపోతుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్లకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి అట్లా కొన్ని తేడా ఉన్న ఏవైతే ఉన్నాయో మళ్ళీ పబ్లిక్ చెక్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వండి నేనేం చెప్తున్నానంటే మీరు ధరణి పోర్టల్లో ఎంటర్ చేసిన తర్వాత దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వాలి అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే కొన్ని ప్రాపర్టీస్ ఎక్కినవి ఉండవు ఇప్పుడు నాది ఉంది నాకు ఎక్కలేదు నాకు మ్యూటేషన్ అయింది ఎక్కాలి దానికి అవకాశం ఇవ్వాలి మళ్ళీ తర్వాత నేను ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని ఏ రకంగా ఎంటర్ చేయడానికి అవకాశం ఉందో ఆ రకమైన ప్రొసీజర్ చేపట్టాలి అట్లనే తప్పొప్పులతో ఉండొచ్చు ఎక్స్టెంట్లు తప్పు ఉండొచ్చు పేర్లు తప్పుబడి ఉండొచ్చు కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ చెక్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ ధరణిలో కరెక్ట్ ఉన్నాయా అని ప్రజలకి ఒకసారి సమయం ఇచ్చి
వాళ్ళు చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశము, అప్లికేషన్లను స్వీకరించడానికి అవకాశము, సరిచేయడానికి అవకాశం ఉండాలి. ఆ రకంగా సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు జరగకుండా సజావుగా పర్ఫెక్ట్ గా శభాష్ అనిపించుకునే విధంగా సంబంధిత అధికారులు కృషి చేయాలని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. Please do like, share and subscribe to Real Estate TV.